ఈరోజు ముచ్చట భూగర్భ జలశాఖ సహాయ సంచాలకురాలు శ్రీవల్లి ఈ నెల 15వ తేదీన వారి శాఖ కార్యకలాపాలను గురించి టెలిఫోన్ ద్వారా రేడియో నేస్తం టి శ్రవంతితో చెప్పిన ముచ్చట. నమస్తే మేడం. నమస్తే. ప్రజెంట్ మరి ఇప్పుడు ఎలాంటి పనులు చేపడుతున్నారు మీరు? భూగర్భ జల శాఖ యాక్టివిటీస్ ఏంటి అంటే, మేము ఎస్సీ అండ్ ఎస్టీ ఫార్మర్స్ కి బోర్వెల్స్ ఉచితంగా డ్రిల్ చేస్తామన్నమాట. అంటే మేము టెక్నికల్ గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ, బోర్వెల్ మనకి ఎంత డెప్త్ లో వాటర్ ఉంటుంది, ఎంత డెప్త్ లో వాటర్ వస్తుంది, దాన్ని ఏ విధంగా మనము ఇది చేసుకోవచ్చు, అలాంటి టెక్నికల్ ఒపీనియన్స్ మేము మా డిపార్ట్మెంట్ తరఫున మేము సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ప్రతి వర్షాకాలంలో కూడా మేము సర్వేస్ కండక్ట్ చేసి ఎంత భూగర్భ జలాలు ఎంత మేరకు ఉన్నాయి, ఎంత డెప్త్ లో వాటర్ మనం సేవ్ చేసుకోవచ్చు ఏంటి అన్నది మేము సలహాలు ఇస్తూ ఉంటాము. సలహా మేరకు ప్రతి ఇంటి యజమాని కూడా వాళ్ళ ఇంటి ఆవరణలో ఒక ఇంకుడు గుంతని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే ఎండాకాలంలో మన ఇంటి ఆవరణలో ఉన్న బోర్లు ఎండిపోకుండా ఉండాలి అంటే వర్షాకాలంలో వచ్చే నీటిని మనం ఒడిసి పట్టుకోవాలి. అది ఏ విధంగా అంటే, ప్రతి ఇంటి ఆవరణలో కూడా మనం పైనుంచి రూఫ్ నుంచి వచ్చే వాటర్ ను కింద మనం ఒక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని దాన్ని డైవర్ట్ చేసుకుంటే భూమిలో సింకి ఏదైతే మన ఆవరణలో ఉన్న బోర్ బావిని రీఛార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అవునవును. చాలా మట్టుకు ఇప్పుడు కట్టే ఇళ్లలో కూడా ఇంకుడు గుంతలు మాత్రం కంపల్సరీ చేసుకుంటున్నారు, అవేర్నెస్ వచ్చింది దీనిపైన. శ్రీవల్లి గారు, ఇప్పుడు ఎక్కడైనా బోర్ వెయ్యాలనుకుంటే ఇప్పుడు మీరు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తంగా చూస్తారన్నట్టు? డిస్ట్రిక్ట్ మొత్తం ఏదైతే మనకి 18 మండలాలు ఉన్నాయో 18 మండలాల్లో మనం సర్వే చేసి మేము టెక్నికల్ ఒపీనియన్ చెప్తామన్నమాట. అంటే ఒకవేళ ఎక్కడైనా బోర్ ఇక్కడ పడుతుందా అని కూడా మిమ్మల్ని అడగొచ్చా? సలహా అడగచ్చు. సలహా మీరు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ మనము ఎంఆర్ఓ నుంచి అప్లికేషన్ పెట్టుకుని ఎంఆర్ఓ వాళ్ళు మాకు మా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేస్తారు. సో మా డిపార్ట్మెంట్ తరఫున జియాలజిస్ట్ వెళ్లి అక్కడ సర్వే కండక్ట్ చేసి ఎంత డెప్త్ లో వాటర్ ఉన్నది, సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది అనేది చెప్పి మేము ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తామన్నమాట. దాన్ని బట్టి ఆఫ్టర్ మనము బోర్వెల్ డ్రిల్ చేసుకోవచ్చు. ఇది ఎవరైనా అడగొచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అప్లికేషన్ ఒకవేళ పెట్టుకుంటే ఎవరైనా సరే, ఐదర్ డొమెస్టిక్ ఆర్ అగ్రికల్చర్ పర్పస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. చాలా మంచి విషయాలు చెప్పారు శ్రీవల్లి గారు, ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ అండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.